Hello viewers, I am Dr. S.G.V. Satya from Satya Unani Healthcare. ఈ రోజు మనము ప్రత్యేకంగా యునాని వైద్యంలో ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రాంలో మనం ఏంటంటే ఇప్పటి వరకు నేను ఎన్నో డిసీజెస్ గురించి మాట్లాడాను, ఎన్నో రకరకాల వ్యాధులు, ఆ వ్యాధుల వల్ల వచ్చే బట్ ఎందుకు వస్తాయని కానీ, దానివల్ల సిమ్టమ్స్ ఏమి కానీ కానీ, సైన్స్ ఏమని కానీ, వాటి ట్రీట్మెంట్ ఏంటి అని కానీ ఇవన్నీ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు కొత్తగా మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పర్టికులర్గా ఒక కేస్ తీసుకొని ఆ కేస్ మీద మనము మాట్లాడబోతున్నాం అన్నమాట. రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మేము ఒక వచ్చిన రిజల్ట్ ప్రకారము మేము ఒక కేసు ఇవాళ ప్రజెంట్ చేయబోతున్నాము. ఈ కేసు ముఖ్యంగా ఏంటంటే హెపాటోమెగాలీ, తర్వాత గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, అండ్ ఆఫ్టర్ దట్ క్యాల్కులస్ కోలిసిస్టైటిస్ అన్న ఇది ఒక ఇది ఎప్పుడు ఇది 28 జూలై 2020. ఆ డేట్ రోజు జూలైలో ఒక రిపోర్ట్ తీసుకొని మా దగ్గరికి పేషెంట్ రావడం జరిగింది. అలా పేషెంట్ వచ్చిన అతనికి అతను ఆగస్టులో వచ్చారు ఆయన. సో ఆగస్టులో మనము యునాని మెడిసిన్ స్టార్ట్ చేసామన్నమాట. ఆగస్టులో యునాని మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత అతనికిన్న మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో, లైక్ బాగా ఎసిడిటీ రావడం ఒకటి, తర్వాత విపరీతంగా త్రేన్పులు రావడము, రైట్ సైడ్ విపరీతంగా నొప్పి రావడం అతనికి, తర్వాత ఇలాంటి తర్వాత ఇండైజెషన్ ఉండడము, ఇలాంటివి ఎన్నో రకరకాల ఆయనకి సమస్యలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తోనూ ఇలాంటి వాటితో ఎవరే బాధపడుతున్న ఆయనకి గాల్ బ్లడర్లో అతనికి 4 mm స్టోన్ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ అవి కూడా ఏంటి, వాళ్ళకి స్లడ్జ్ కూడా ఉంటుంది అండ్ ఫ్యూ స్మాల్ కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట, ఒకటి కాదు మోర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్. అలా ఆయన బాధపడుతున్న ఆ పేషెంట్కి యునాని వైద్యంలో ఉన్న ప్రత్యేకమైన హల్వాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ మందులు ఏవైతే ఉన్నాయో, మన సత్య యునాని ఫార్మసీలో మేము ఒక చెంచా చక్కెర కూడా వాడకుండా పూర్తి తేనెలోనే తయారు చేసి తేనె పాకంలోనే మేము ఈ మందులన్నీ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా తయారు చేయబడ్డ మా హల్వాలు ఏవైతే ఉన్నాయో ఆ హల్వాలు అరకులు వాళ్ళకి మెడిసిన్గా ఇవ్వడం జరిగింది. అలా మెడిసిన్ తీసుకో మెడిసిన్లో ఏదైతే ఉందో అలా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము ఏదైతే చేయించామో అది 15/10/2020 డేట్ రోజు. ఆ డేట్ రోజు ఏంటంటే మళ్ళీ మేము చేయడం జరిగింది. అదే ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే స్టోన్ సైజ్ ఏదైతే ఉందో అది అంతే ఉంది. ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూజువల్గా మేము ఈ మీడియా ద్వారా మేము ప్రత్యేకంగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే యునాని వైద్యంలో మేము వాళ్ళకి మందులు మాత్రమే ఇస్తున్నాం, ఏదో మాయో మంత్రమో కాదు. సో ఆ మందు పనిచేయడానికి వాళ్ళ లోపల ఉన్న కండిషన్స్ అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి, ఆ లోపల ఉన్న స్టోన్ మెత్తపడడానికే 4 months టైం పడుతుంది. అంటే 4 months నుంచి యూజువల్గా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే 80% కేసెస్ 4 months నుంచి 8 months లోపల వాళ్ళకి అది కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే అక్టోబర్లో మళ్ళీ ఆగస్టులో వచ్చారు కదా వాళ్ళు మన దగ్గరికి, అక్టోబర్లో మళ్ళీ మేము వాళ్ళకి ఈ తీయడం జరిగింది. స్కాన్ రిపోర్ట్ అనేది మళ్ళీ చేయించాము, రిపీట్ స్కాను. రిపీట్ స్కాన్లో అతనికి హెపాటోమెగాలీ అలాగే ఉండింది అండ్ గ్రేడ్ 1 ఫ్యాటీ చేంజెస్ కూడా అలాగే ఉండింది. కోలిలిథియాసిస్ అన్నది కూడా అలాగే ఉండింది, ఏమాత్రం మార్పులు లేవు. బట్ కంపేర్ టు ప్రీవియస్ స్కాన్ గాల్ బ్లాడర్ వాల్ ఎడిమా ఈజ్ కంప్లీట్లీ రిజాల్వ్డ్ అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారన్నమాట. అంటే వాల్ ఎడిమా ఏదైతే ఉంటుందో, అంతకుముందు సిస్టైటిస్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మటుకు అతనికి ఈ 2 months తగ్గడం జరిగిందనమాట. కానీ గాల్ బ్లడ్ స్టోన్ అలాగే ఉంటుంది. సో యూజువల్గా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఏంటంటే 4 months టైం చెప్తామన్నమాట. ఈ 4 months నుంచి 8 months లోపల మీకు కరిగిపోతుంది, బట్ అయినా కానీ ఎవ్రీ 45 డేస్కి మాకు ఒకటి రిపీట్ స్కాన్ ఇవ్వాలి ఫర్ అవర్ స్టడీ, మా స్టడీ కోసం అని చెప్పి మేము తీసుకుంటాం. కానీ మీకు దాంతో ఏం సంబంధం ఉండదు, ఫోర్ మంత్స్ వరకు ఇదే మెడిసిన్ కంటిన్యూ చేయాలి అని యూజువల్గా వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం మేము అన్నమాట. చెప్పినా కానీ చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఏమిటంటే 45 డేస్లో మాకు ఏమాత్రం రిజల్ట్ రాలేదు ఎలా మేడం అని. సో వాళ్ళకి ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ మేము తీయించిన స్కాన్ ఏదైతే ఉందో
అది ఎప్పటిది 16/1/21 జనవరిలో తీయించామన్నమాట. అక్టోబర్ తర్వాత మళ్ళీ జనవరిలో అతను మళ్ళీ తీయించాడు. తీయించిన దాంట్లో చూడండి నార్మల్ సోనోగ్రఫీ ఆఫ్ హోల్ అబ్డమిన్, అంటే హెపాటోమెగాలీ లేదు, గ్రేడ్ 1 ఫ్యాటీ చేంజెస్ లేవు, కోలిలిథియాసిస్ గాల్ బ్లడర్లో స్టోన్స్ లేవు, తర్వాత ఈవెన్ గాల్ బ్లడర్లో ఎడిమా లేదు, నథింగ్, అబ్సల్యూట్లీ నార్మల్ హోల్ ఇది వచ్చిందనమాట అతనికి. అతనికి పెయిన్ కూడా కంప్లీట్గా చాలా మటుకు తగ్గింది అతనికి. అయితే ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరూ అనుకునేది ఏంటంటే గాల్ బ్లాడర్లో మాత్రమే స్టోన్స్ ఉంటాయి అని అనుకుంటారు. చాలా తప్పది, గాల్ బ్లాడర్లో కాదు, అసలు యాక్చువల్గా స్టోన్ ఏదైతే ఉందో అది ఫామ్ అయ్యేది, అది ఉండేది ఎక్కడ అంటే లివర్లో. లివర్లోంచి గాల్ బ్లాడర్కి ఎప్పుడైతే బైల్ వస్తుందో ఆ బైల్ థిక్ అండ్ బైల్ కానీ లేదంటే ఆ చిన్న చిన్న మైన్యూట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో గాల్ బ్లాడర్లోకి వచ్చి అక్కడ వేడికి అక్కడ స్టోరేజ్కి అది ఎక్కువైపోయి అక్కడ స్టోన్ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఫామ్ అయిన స్టోన్ ఏదైతే ఉంటుందో అది ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఆ బాడీ హీట్కి గాల్ బ్లాడర్లో ఉన్న హీట్కి ఇంకా ఇంకా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. అందుకే మేము దయచేసి అందరినీ చెప్పేది ఏంటంటే గాల్ బ్లాడర్లో కనుక స్టోన్ అని తెలిసిందంటే కనుక వెంటనే యునాని వైద్యానికి రండి. వస్తే కనుక ఈజీగా సునాయాసంగా కరిగించేయచ్చు మనం. అంతేగాని దాన్ని సంవత్సరం పాటు వాళ్ళని అలాగే ఉంచుకొని ఆ ఏం కాదులే అన్న ఒక దీంట్లో ఉండి నాకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంటే ఉంది నాకేం సిమ్టమ్ లేదు కదా అని కొంతమంది అనుకుంటుంటారు. అలా సిమ్టమ్ లేకపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో దానికని వాళ్ళు మాదిగా మమ్మల్ని యునాని వైద్యంలో వాళ్ళు చక్కటి మందులు ఉన్నాయి వాటిని కరిగించడానికి. అనవసరంగా రేపు దాన్ని ఇంకా పెంచుకొని దాన్ని ఆపరేషన్ వరకు వెళ్ళే వరకు గాల్ బ్లాడర్ పుచ్చిపోయేంత వరకు తెచ్చుకోకండి దయచేసి. వెంటనే మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక కేవలం గాల్ బ్లాడర్ కాదు లివర్కి సంబంధించిన ఎన్నో రకరకాల వ్యాధుల్ని వాటిని మేము సునాయాసంగా యునాని వైద్యంలో వాళ్ళకి కేవలం మందుల ద్వారానే తగ్గించవచ్చు అన్నమాట. సో ఈ మన ట్రీట్మెంట్ ద్వారా యునాని వైద్యంలో ఏంటంటే ఇలా మేము ఇవాళ ఒక కేస్ ప్రజెంటేషన్ చేసాం మనము. సో ఈ కేస్ ప్రజెంటేషన్లో ఏంటంటే మనకి కంప్లీట్గా ఏదైతే స్టోన్ మనకి 4 mm సైజ్ ఏదైతే స్టోన్ ఉందో ఇక్కడ అది, తర్వాత హెపాటోమెగాలీ అన్న కండిషన్ ఏదైతే ఉందో అది, తర్వాత ఈ ఫ్యాటీ చేంజెస్ గ్రేడ్ 1 ఫ్యాటీ చేంజెస్ ఏదైతే ఉందో, కోలిలిథియాసిస్, కోలిసిస్టైటిస్, తర్వాత గాల్ బ్లాడర్ వాల్ ఎడిమా ఇవన్నీ కూడాను మనకి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఎంత 4 months తగ్గిపోయినట్టు లెక్క మొత్తం కంప్లీట్గాను. సో లెస్ దెన్ 4 months ఏదైతే తగ్గిపోయిందో అంటే ఒక పెద్ద మనము ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి ఒక మేజర్ ప్రొసీజర్ నుంచి గాల్ బ్లాడర్ రిమూవల్ కోలి సిస్టెక్టోమీ వంటి ఆపరేషన్స్ నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు అన్నమాట మనం కేవలం యునాని వైద్యంలో మంచి మెడిసిన్స్ తీసుకొని. అండ్ వీళ్ళకి ఏంటంటే మేము మళ్ళీ రాకుండా కూడాను వాళ్ళకి వాళ్ళకి కొన్ని మొక్కలు ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఆ మొక్కల్ని వాళ్ళు ఇంటి దగ్గర పెంచుకొని వాటి యొక్క లీవ్స్ని వాళ్ళు జ్యూసెస్లో కలుపుకొని వారానికి ఒకరోజు తాగడం ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాత నెలకోసారో ఎప్పుడో తాగినా మంచిదే. వాళ్ళు వారానికోసారి తాగినా నష్టం లేదు కదా, వాళ్ళకి మళ్ళీ స్టోన్ ఫామ్ కాకుండా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో ఫర్దర్గా వాళ్ళకి ఎంతో మంచి వాళ్ళకి బెస్ట్ వాళ్ళకి లివర్ అండ్ గాల్ బ్లాడర్ మీద మంచి స్ట్రెంథనింగ్ వాళ్ళకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. హెపాటో బైలేరీ సిస్టమ్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది అది, ఎక్కడ స్టోన్స్ ఫామ్ కాకుండా ఎక్కడ ఇది కాకుండాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిలో మేము ఏదైతే డైట్ సజెస్ట్ చేస్తామో వాళ్ళకి అదే కనుక కంటిన్యూ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇలా మేము ఈరోజు మీకు ఏదైతే సత్య యునాని హెల్త్ కేర్లో మేము చేసిన ఒక కేస్ని ఇలా మేము ప్రజెంట్ చేసి మీకు ఏవైతే మేము మీకు విత్ ప్రూఫ్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో మేము ఏదైతే యునాని వైద్యంలో మేము చేస్తున్నామో ఇదే సాగా ఇలాగ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇంకో కేసుతో మనము మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.